నమస్కారం. సీతాశర్మ విజయమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సంతాన భాగ్యం కలగాలి అనంటే, వాస్తవంగా వివాహం జరగాలి అన్నా, చక్కని సంతానం కలగాలి అన్నా, ఇటువంటివన్నీ కూడా వీటన్నిటికీ ఎన్నో పరిహారాలు అనేది ఎప్పుడు కూడా ఇందులో ఈ కార్యక్రమంలో తెలియచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళ విషయంగా కావచ్చు, వివాహమయ్యి చాలా సంవత్సరాలైందమ్మా ఇంకా సంతాన భాగ్యం కలగలేదు అనుకున్నటువంటి వాడు కావచ్చు, ఎవరైనా సరే ఈ తెలియచేసేటువంటి ఈ ప్రక్రియని ఆచరిస్తే అతి త్వరగా చక్కని సంతానం అనేది కలుగుతారు. అయితే వాళ్ళ బెడ్రూమ్లో అన్నమాట తప్పనిసరిగా పసిపిల్లల చిత్రపటాలు, శిశువుల చిత్రపటాలు, లేదా అందంగా ఉండేటువంటి సీనరీస్, అంటే పిల్లలు ఉన్నటువంటివి సీనరీ అని చెప్పి ఉంటాయి, ఆ సీనరీస్ ఇవన్నీ కూడా వాళ్ళ బెడ్రూమ్లో అంటే చూడగానే అంటే లేవగానే కావచ్చు ఎప్పుడు కూడా ఆ వైబ్రేషన్స్ అనేది ఉంటూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ బెడ్రూమ్లో తప్పనిసరిగా ఆ పడక గదిలో తప్పనిసరిగా పసిపిల్లల చిత్రపటాలు అనేది పెట్టి ఉంచటం చాలా మంచిది. దీనివల్ల చక్కని అన్నమాట అంటే సత్సంతానము అనేది కలుగుతుంది. ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా చాలామంది కూడా ఈ ప్రక్రియ ఆచరించిన తర్వాత సంవత్సరం లోపుగా, వివాహమైన సంవత్సరం లోపుగానే నమ్మ కన్సీవ్ అయ్యామని చెప్పి కొంతమంది తెలియచేశారు, కొంతమంది డెలివరీ అయ్యానమ్మా అని చెప్పేసి తెలియచేశారు. ఇది యథార్థం. అలాగే పిల్లలు కలిగిన తర్వాత చక్కగా పేర్లు పెట్టించుకోవటానికి కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఆ విధంగా కలుస్తూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో ఒక్కొక్క పరిహారము అనేది ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారము అనేది తెలియచేయటం జరుగుతుంది. ఇంకేమైనా సందేహాలు అనేవి ఉంటే పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కార మార్గము అనేది తెలియచేయటం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.